వైఎస్ కి అసలైన వారసురాలు షర్మిలే, జగన్ కాదు అని చూపించేందుకోసం ప్రస్తుతం షర్మిలకి హైప్ గట్టిగానే ఇస్తున్నారు. అదే సందర్భంలో షర్మిలకి జనం బాగానే వస్తున్నారన్నట్టు ప్రొజెక్షన్ని రోజు ఓ రకంగా చెప్పాలంటే షర్మిల ఉపన్యాసాన్ని పూర్తి స్థాయిలో హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. తప్పేం లేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి. ఇదివరకు ఎందుకు చేయలేదు మరి రుద్రరాజ్ పద్మరాజ్కి అంత హైలైట్? లేకపోతే అంతకుముందు ఉన్న శైలిజనాథ్కి ఎందుకు హైలైట్ చేయలేదు? అలాగే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు హైలైట్ చేయలేదంటే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ వాళ్ళు విమర్శించేటువంటిది పొలిటికల్ విమర్శ. ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తుంది కాబట్టి, ఇంకోటి జగన్ సోదరి కాబట్టి హైలైట్ అన్నటువంటి, జనం విపరీతంగా వస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది లక్షలాదిగా వస్తున్నారని అనలేదు ఇంతవరకు, అయితే జనం భారీగా వస్తున్నారన్న ప్రొజెక్షన్ అయితే చేసుకొస్తున్నారు. ఏది నిజమన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది.